Hi guys, this is Ramana. Welcome back to my channel. Meeku almost 90% offers lo monna mobiles lo vachine kada almost manaki price drop ayine chaala mandi konnaru na telisi chaala mandi ee mobiles konnaru aithe malli manaki diwali sales ani cheppin mention chesaru konni flipkart lo gaane amazon lo gaane flipkart lo manaki offers unnai kani ivvi previous model chusukunte ganaka ante previous offers chusukunte ganaka offers ki ee offers ki big change untundi చాలా తక్కువ ప్రైజ్ తీసుకొచ్చారు మొన్న ఆఫర్లకు వచ్చేసరికి. బట్ ఇప్పుడు చెప్పే ఈ ఆఫర్స్ మనకి అంత ప్రైస్ తక్కువేం కాదు, ఒక నార్మల్గా ఉంటాయి. కార్డు ఉన్నా సరే మీకు ఒక 4000 కానీ 3000 మనకి లెస్ అవుతుంది. అసలు ఈ ఆఫర్లో ఏ మొబైల్స్ కొనాలి, ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. మొన్న మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు కొంటారన్నమాట. మేబీ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉండొచ్చు. బట్ మహా అయితే కనుక ఒక 2000 ఎక్స్ట్రా ఉంది, 3000 ఎక్స్ట్రా ఉంది. ఈ 3000 మీకు కార్డు ఉంది అనుకుంటే కనుక ప్లస్ పాయింట్ అవుతుంది. సో అవి మీకు క్లారిటీగా చెప్పుకొస్తాను, ఏ మొబైల్ కొనాలి ఏంటి అని చెప్పి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్లిప్కార్ట్లో ఏ మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ ఉన్నాయి దాని గురించి వీడియో చేద్దాము. స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇంకా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి బిగ్ షాపింగ్ వస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇది మనకి 15 నుంచి 17 వరకు ఉంటుంది అనమాట, 15, 16, 17. సో 3 డేస్ మాత్రమే మనకి ఈ ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్స్ మనకి ఈ ప్రైస్ మీద రావాలనుకుంటే కనుక మన దగ్గర ఏ కార్డ్స్ ఉండాలి? ఫస్ట్ మీరు మొబైల్స్లోకి వెళ్ళండి. వెళ్తే అక్కడ మనకు కనిపిస్తున్నారు యాక్స్ బ్యాంకు, బీఓపి కార్డు, ఆర్బిఎల్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ అన్ని 4 ఉంటే కనుక మీకు బజాజ్ ఫైనాన్స్ మనకి ఈఎంఐ వస్తుంది అనమాట కొన్ని మొబైల్స్ మీద. ఇంకా మిగతా పైన కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 4 కార్డ్స్ మీద మనకి ఒక 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. మనకి యాక్సిస్ బ్యాంక్ మీద అయితే కనుక 4000, 3000 మనకు కార్డ్ ఆఫర్స్ ఉంటే ఆ మొబైల్ ఆ ప్రైస్ బట్టి. సో ఇవి మనకు కావాల్సిన కార్డ్స్. ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది మనకి చాలా మంది దగ్గర ఉంటూనే ఉంటుంది, ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అడగండి. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకు కనిపించేవి ఈ 6 మొబైల్స్ ఉన్నాయి చూడండి. రియల్మీ 12X, ఒప్పో K12X, వివో T3X అండ్ మోటో G45, మోటోలా Edge 50 Pro, రియల్మీ P1 5G. ఈ 6 మొబైల్స్ ఉన్నాయి. ఈ 6లో పైన 3 మొబైల్స్ ఉన్నాయి కదా, రియల్మీ, ఒప్పో, వివో. ఈ 3 మొబైల్స్లో ఏది బెటర్ అనుకుంటే వివో T3X మొబైల్ అని చెప్పి నేను అంటాను, బెస్ట్ మొబైల్ అవుతుంది. 3 సేమ్ ఒకలాగే ఉంటాయి, స్పెక్స్ కూడా సేమ్ ఒకలాగే ఉంటాయి. బట్ ఎక్కడ చేంజ్ అనుకుంటే కనుక వివోలో మనకి బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, 6 MAH బ్యాటరీతో వస్తుంది. అండ్ కెమెరాలో మనకి బ్యాక్ 50 MP 4K కేబిలిటీ ఉంటుంది వివో T3X లో. సో ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది ఈ మొబైల్స్కి. ఇంకా 4K కేబిలిటీ పక్కన పెట్టేయండి, అది ఎక్కువ రికార్డ్ చేయరు కాబట్టి బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక 1000 ఎక్స్ట్రా వస్తుంది. కొంచెం ఒక 1 డే సర్వే అవ్వగలదు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా మిగతా 6 స్పెక్స్ అండ్ సేమ్ ఒకలాగే ఉంటాయి. ఇది స్నాప్డ్రాగన్స్తో వస్తుంది వివో, రియల్మీ వచ్చేసరికి మీడియట్ ప్రాసెసర్తో వస్తుంది. బట్ ప్రాసెసర్ వేరైనా సరే పర్ఫార్మెన్స్ సేమ్ ఒకలాగే ఉంటుంది. సో ఈ 3లో ఏది బెటర్ అనుకుంటే వివో కొంచెం బెటర్గా ఉంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మనకి G45, ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ అనుకుంటే కనుక మీకు చెప్పాక అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి వివో T3X అనే మొబైల్ తీసుకోండి. G45 మనకి స్కిప్ చేసేయండి. ఇంకా మోటో Edge 50 Pro, ఇది మనకి 28000 ఉంది కదా, ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా 30+ వెళ్ళిపోతే వద్దు, తీసుకోవద్దు. 28000 కానీ కార్డ్ ఆఫర్తో వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్, 1.2 రెజల్యూషన్తో వస్తుంది. కర్వ్ డిస్ప్లే, కెమెరా క్వాలిటీ అన్ని చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ రియల్మీ P1 మనకి 12 త్రిబుల్ వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అంటే కనుక వద్దు. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు CMF Phone 1 మొబైల్ మీకు కనిపిస్తుంది, ఇది తీసుకోవచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఇది కిల్లర్ డీల్ అవుతుంది. ఒక ఛార్జ్ మనకు మెన్షన్ చేయరు కానీ మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో డిజైన్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ సూపర్, ఎం డిస్ప్లేతో వస్తుంది, మీటిక్ ప్రాసెసర్ అన్ని చాలా బాగుంటాయి. ఈ మొబైల్ తీసుకోమని చెప్తానమాట. ఇక నెక్స్ట్ మనకి POCO M6 Plus అనే మొబైల్, ఇది తీసుకోవచ్చు అనమాట. మీకు 4 Gen 2 ప్రాసెసర్, ఒక 10000 వస్తే కనుక ఈ POCO M6 Plus అనే మొబైల్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే Samsung Galaxy A14, ఇది స్కిప్ చేసేయండి, ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంత మంచి మొబైల్ ఏం కాదు. POCO M6 7000 వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి. మొన్న ఆఫర్లో చాలా మంది కొన్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో, ఇంకా ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటే కనుక వెరీ గుడ్. ఇక నెక్స్ట్ మనకి Redmi 13C, ఇది 4G 5G కాదు. చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ అనమాట, Redmi 13C 5G చెప్పి మెన్షన్ చేస్తారు, చేసిన తర్వాత అప్పుడు చూడండి ఇది 4G మొబైల్ కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వద్దు. దాని బదులుగా POCO M6 5G అనే మొబైల్ తీసుకోండి. నెక్స్ట్ POCO C65 అనే మొబైల్ 7000 వస్తుంది. ఇది కూడా ఇంచుమించుగా స్పెక్స్ ఒకలాగా ఉంటే చిన్న బ్యాటరీ కెపాసిటీ కానీ కొంచెం మారుతూ ఉంటుంది, కానీ నాకు తెలిసి POCO M6 5G అనే మొబైల్ ఈ 4 కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే Realme 61 అవసరం లేదు, 63 కూడా అవసరం లేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా OPPO K12X మీకు మొదట్లో చెప్పాను కదా, సో దీన్ని స్కిప్ చేసేయండి.
ఇక నెక్స్ట్ మనకి సిఎంఎఫ్ ఫోన్ తీసుకోవచ్చు మీకు చెప్పాను ఆల్రెడీ మోటర్ జి 64 5G అనే మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో స్కిప్ చేసేయండి అంత మంచి మొబైల్ ఏం కాదు ప్రైస్ మనకి ఎక్కువైంది మహాయతి గారికి ఈ మొబైల్ 11,000 కి 12,000 కి అంత మంచి ఎక్స్ట్రా పెట్టలేం ఈ మొబైల్ని ఇక్కడ చూసారా Redmi 13 5G అని మెన్షన్ చేశారు సో ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే కనుక 12,000 కి తీసుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం మంచి మొబైల్ అవుతుంది పర్వాలేదు నాట్ బ్యాడ్ ఇంక నెక్స్ట్ Redmi Note 13 5G 50,000 కి వచ్చింది ఇంకా ప్రైస్ డ్రాప్ అయితే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు 14,000 తీసుకోవచ్చు కానీ అంత నుంచి ఎక్స్ట్రా పెట్టమాకండి ఈ మొబైల్ స్పెక్స్ చాలా బాగుంటాయి అమౌంట్ స్పెండ్ బాగుంటాయి ఇందులోకి వచ్చేసరికి మోటో జీ 85 ఇది చాలా మంది కొన్నారు మన రీసెంట్ గా సేల్స్ లోకి వచ్చేసరికి ప్రైస్ అంత డ్రాప్ ఏం అవ్వలేదు కానీ ఒక నార్మల్ గా ఉంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు డిటూచ్ చేస్తా అనుకున్నా సరే మీరు ఓవర్ గేమ్స్ ఆడను అనుకున్నా సరే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది బాగానే ఉంటుంది ఓవర్ గేమ్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి ఈ మొబైల్కి వచ్చేసరికి కెమెరాస్ కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఒక నార్మల్ గా ఉంటే ఇందులోకి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ P2 ప్రో 5G సో 20,000 కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి మంచి మొబైల్ మీకు ప్రాసెసర్ వైజ్ కానీ కెమెరా క్వాలిటీ కానీ డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ అన్ని చాలా బాగుంటాయి నెక్స్ట్ ఒప్పో F27 ఇది తీసుకోవచ్చు అనుకుంటే కనుక సో నాకు తెలిసి స్కిప్ చేసేయండి కొన్ని వెయిట్ చేస్తే ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ తీసుకోవచ్చు వివో T3 సో గుడ్ చాలా మంచి మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది కిల్లర్ డీల్ అవుతుంది కొంచెం అమౌంట్ పెంచుకోవాలనుకుంటే కనుక అమెజాన్ లో మనకి IQ-GN-S మొబైల్ మనకు ఉంది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది అది వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఫ్లిప్కార్ట్ ఇది ఉంది కాబట్టి తీసుకోవచ్చు సోనీ కెమెరాస్ ఉంటాయి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కిల్లర్ డీల్ అవుతుంది ఇది వచ్చేసరికి ఇంకా పోకో ఎక్సెస్ ప్రో 5G అనే మొబైల్ సో 20,000 కి వస్తుంది చాలా బాగుంటుంది మీరు మల్టీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కనుక మొబైల్ తీసుకోవచ్చు కానీ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టమాకండి కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి ఇంకా మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి ఇక నెక్స్ట్ ఇన్ఫిక్స్ నోట్ 40 ప్రో చాలా మంచి మొబైల్ మీకు ఒక న్యూకి కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు రివర్స్ ఛార్జ్ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది ఈ మధ్య చాలా మంది ఉన్నారు చాలా మంది చేతులు చూసారు ఈ మొబైల్ వచ్చరికి డిజైన్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది ఈ నెక్స్ట్ మోటర్ ఎడ్స్ 50 ఫ్యూజన్ 23 వస్తుంది ప్రైస్ అంత డ్రాప్ ఏం అవ్వలేదు ఇది చాలా రోజు మనకు అదే ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది కాబట్టి తీసుకోవచ్చు ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నీ ఉంటే డిజైన్ క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ ఐపీ రేటింగ్ కానీ అన్నీ ఉంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ మొబైల్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా వివో T3 ప్రో వివో T3 ప్రో అన్న IQ-GN-S ప్రో అన్న సేమ్ ఒకలాగా ఉంటే వివోకి సబ్ బ్రాండే IQ వచ్చేసరికి సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ తీసుకోవచ్చు డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులోకి వచ్చేసరికి నో ప్రాబ్లం శాంసంగ్ గెలాక్సీ S23 FE చూసారా కొంచెం అమౌంట్ పెరిగింది మొన్న ఆఫర్లో కూడా 30,000 ఇప్పుడు మనకి 33,000 ఉంది సో 3,000 పెంచారనమాట బట్ ఈ 3,000 మనకి యాక్సిస్ బ్యాంక్ ఉంటే కనుక డ్రాప్ అయ్యి మనకి 30,000 కే వస్తుంది సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో దీని మించింది వేరేది లేదు బట్ నేను ఆఫ్లైన్ మార్కెట్ లో కొందాం అనుకున్నాను కానీ ఇది ఆఫ్లైన్ మార్కెట్ లో మనకి అవైలబుల్ గా లేదు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి చాలా మొబైల్ చూపిస్తున్నారు కానీ బట్ ఈ మొబైల్ అయితే కనుక మనకి ఆఫ్లైన్ మార్కెట్ లో లేదు S24 FE వస్తుంది కదా అది మనకి చాలా మంది చూపిస్తున్నారు బట్ ఆ మొబైల్ ప్రైస్ అయితే కనుక 60,000 ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ మొబైల్ అవసరం లేదు ఇదే మంత్ లో మనకి నెక్స్ట్ ఇయర్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది అనమాట S24 FE అనే మొబైల్ ఇంకా మోటర్ ఎడ్స్ 50 ప్రో చెప్పాక మీకు ఇందాక తీసుకోవచ్చు 28,000 కి ఇంకా వివో T3 అల్ట్రా ఇది ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు చాలా మంది బాగుంది అన్నారు కానీ కొన్ని రివ్యూస్ చూసే కొద్దీ మనకి మొబైల్ కొన్ని రివ్యూస్ చూసే కొద్ది మొబైల్ కొంచెం తగ్గింది చూపించినంత మనకు లేదని చెప్పి కొన్ని రివ్యూస్ చూపిస్తూనే ఉన్నారు ఇంకా నథింగ్ ఫోన్ 2A తీసుకోవచ్చు చాలా మంచి మొబైల్ డిజైన్ క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ F55 ఈ మొబైల్ 20,000 కి వచ్చింది మొన్న మనకి 18,000 కే వచ్చింది ఆ ప్రైస్ మీద తీసుకోవచ్చు F55 శాంసంగ్ లెవెల్స్ అనుకుంటే మాత్రం డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది డ్యూల్ 50 MP ఉంటుంది కెమెరా క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ అన్ని బాగుంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ రియల్మీ 13 ప్రో ప్లస్ అనే 5G మొబైల్ మనకి మెన్షన్ చేశారు కానీ అంత క్లిక్ కావాలి ఈ మొబైల్ వచ్చేసరికి చూద్దాం ఇంకా ప్రైస్ డ్రాప్ అవచ్చేమో ఇంకా పోకో F6 ఇంకా దీని మించింది ఏమని చెప్పండి మీరే 23,000 రూపాయలకి చాలా మంచి మొబైల్ ఎక్కువ మీకు కెమెరా క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ అన్ని చాలా బాగుంటుంది ఇందులోకి వచ్చేసరికి గేమ్ లవర్స్ అనుకుంటే కనుక పోకో F6 మొబైల్ మనకి చాలా బాగుంటుంది చూడండి ఇక నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ 12 ప్రో స్కిప్ చేసేయండి 13 ప్లస్ స్కిప్ చేసేయండి ఒప్పో 12 నాకు తెలిసి ఆఫ్లైన్ మార్కెట్లో మంచి సేల్స్ ఉన్నాయి దీనికి వచ్చేసరికి ఎందుకంటే కెమెరా లవర్స్ అయితే కనుక చాలా మంది కొంటున్నారు సరే అది ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి వివో V30 ప్రో దీని బదులు మీకు వివో V40 తీసుకోండి మహాజానికి ఇంకా అప్డేట్స్ అంటే ఏమీ లేదు కొంచెం కెమెరా క్వాలిటీ కొంచెం అప్గ్రేడ్ చేసే తప్ప కానీ మిగతా అన్ని సేమ్ ఒకలాగా ఉన్నాయి చెప్పాక వివో V40 ఇది తీసుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా వర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు ఇంకా ఆఫ్లైన్ మార్కెట్ ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది ఒకసారి చూడండి కార్డు ఉంటే కనుక రియల్మీ GT6 స్కిప్ చేసేయండి
9 Pro XL మీ ఇష్టం అది. అంతే చూడండి, ప్రస్తుతానికైతే కనుక మనకి ఇవే కనిపిస్తున్నాయి, కానీ మనకి భారీగానంటూ ఏమీ లేదు. ఇంకా ఐఫోన్ 15 మీద మనకి సో ఓపెన్ చేస్తే కనుక మనకి ఐఫోన్ 15 ప్లస్ ఉంది, 15 ఉంది. మీ ప్రైస్ బట్టి తీసుకోవచ్చు. 15 అయితే కనుక 58,000 ఉంది. మీ కార్డు ఉంటే కనుక మీకు యాక్సిస్ బ్యాంక్ కానీ ఏదైనా కార్డు ఉంటే కనుక మీకు ఇంకా కొంచెం అమౌంట్ తగ్గుతుంది. చూసారు మీకు 5,000 వరకు అమౌంట్ తగ్గుతుంది. సో టోటల్గా ఈ మొబైల్ మనకి ఒక 54,000 కానీ లేదా 53,000 కానీ ఈ ప్రైస్ పాయింట్లో వస్తుంది. మీకు పాత మొబైల్ ఉంది ఎక్స్ని పెట్టుకుంటే అది కొంచెం మైనస్ అవుతుంది. సో మీ ప్రైస్ బట్టి తీసుకోవచ్చు అనమాట ఈ ఐఫోన్ 15 అనే మొబైల్. ఇంకా ప్రైస్ అలాగే ఉంచేశారు, నా తెలిసి ఎవరు కొనలేదు అనుకుంటా. కొంటే కనుక ఈ పాటికి అవుటో వెళ్ళిపోను అవుట్ ఆఫ్ స్టాక్కి, బట్ ఇంకా అలాగే ఉందంటే కనుక దీన్ని చాలామంది హైట్ చేస్తున్నారు. అంతే ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి ఇంకా మిగతా ఏ మొబైల్స్ మీద నాకు అంతగా ఆఫర్ కనిపించట్లేదు. అండ్ మిగతా ఉన్నాయంటే కనుక అంత బాగోలేదు. ప్రస్తుతానికైతే ఈ మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ ఉన్నాయి, అంతే, అంతమించి ఏమీ లేదనమాట. ఇంకా ఈరోజు టాపిక్ ఇదనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మొబైల్స్ మీద అయితే కనుక ఇవే మనకు ఆఫర్స్ ఉన్నాయి, చెప్పుకోదగ్గ ఆఫర్స్ అంటూ ఏమీ లేదు. బట్ చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారనమాట, ఇంకా ఆఫర్స్ ఉన్నాయనా అని. ప్రస్తుతం చూపిస్తున్నారు కదా తీసుకోవచ్చా లేదా ఏంటి, చాలామంది అడుగుతూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇంకా మనకి తక్కువగా రావచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడతో ఈ మొబైల్స్ ఆఫర్స్ అయిపోతాయి. ఈరోజు టాపిక్ ఇదనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్, జై హింద్.